హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు అయితే చీరలో మిగిలిన పౌటంచ్ అండి ఇది. దానికి పింక్ కలర్ బార్డర్ తోటి బుట్ట హ్యాండ్స్ పెట్టి పింక్ కలర్ గోటేసి పైపింగ్ అండి. పలక మేడ విత్ హిప్ బెల్ట్ తోటి ఫ్రాక్ కుట్టాను చూడండి. ఈ మోడల్ బాగున్నాయి. వెనకాల హిప్ బెల్ట్కి పెట్టానండి ఇవి. పాట్ నెక్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అండి కటింగ్ స్టిచింగ్ చూడండి, చాలా ఈజీగా కట్ చేసుకుని కుట్టచ్చండి. చూసారా, ఇదే మిగిలిందండి చీరలోని. కాకపోతే బార్డర్ చాలా రివర్స్గా ఇచ్చాడు చూసారా అని చూపిస్తున్నాను మీకు. బార్డర్ వైపుకి కుందన్ సిలా ఉన్నాయి కదా, ఇక్కడ రివర్స్లో ఉంది చూసారా. అందుకని చెప్పి దీన్ని కూడా వెనక పార్ట్ ఒకలాగా ముందు పార్ట్ ఒకలాగా బాగోదని చెప్పి ఇది కూడా అది ఎలా ఉందో అలాగే కట్ చేసి కుట్టేద్దామని ఇది బార్డర్ మిగిలిందండి. అయితే లైనింగ్కి రెండు జాకెట్ ముక్కలు తీసుకున్నాను. ఇది చూసారా, ఇక్కడ ఉన్న డిజైన్ రివర్స్లో ఉంది. ఇంక ఇలాగే మనం కూడా వెనక సైడ్ కూడా కట్ చేయాలని చూపిస్తున్నాను మీకు. అయితే ఇక్కడ బార్డర్ అతకాలండి. చూసారు కదా, ఈ సైడ్ పైన ఉన్న పీస్కి బార్డర్ ఇలా జాయింట్ చేయాలి. నేను జాయింట్ చేస్తున్నాను చూసారా, ఇలా జాయింట్ చేసేసుకున్నాం అనుకోండి పొడవు సరిపోతుంది, ఎందుకంటే పొడవు సరిపోలేదు. తీసేసిన బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ జాయింట్ చేసేసాను. ఇక్కడ రెండు కుట్లు వేసేసుకుని పైవైపున ఇలా గీరుకుని పై కుట్టు వేసేసుకుంటే మనం అతికినట్టు కనిపించదు, అతుకు కనిపించకుండా కలిసిపోతుంది. ఇలా అతికినట్టు కూడా తెలియకుండా అతికేసుకోవడం. అతికిన తర్వాత ఎగుడు దిగుడు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటున్నానండి, ఎందుకంటే మనం అతికాం కదా. చూసుకుంటున్నాను, కొంచెం హెచ్చు తగ్గు వచ్చింది, కట్ చేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ తీసుకుని లోపల లైనింగ్ వేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ 1 ఇంచ్ వెనక్కి మార్చుకుంటే సరిపోతుంది, సరిపోయింది. పొడవు 2 పీసులు కింద కట్ చేశానండి బ్లౌజ్ని. పొడవలో కట్ చేసి అడ్డం అతికి ఇప్పుడు ఫ్రంట్కి లైనింగ్ తీసానండి బ్యాక్కిని. చూసారా డిజైన్, పౌటంచ్ డిజైన్ వెరైటీగా ఉంది. ఇంకా అలికేసినట్టు ఉన్నా సరే ఇంక అదే తీసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. ఇప్పుడు ఫ్రంట్కి లైనింగ్ 1 అరంగుళం ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకోండి. నాకంటే డైలీ అలవాటు మీద తీసేసుకుంటున్నాను. ఎప్పుడు లైనింగ్ కన్నా మామూలు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది మంచిగా ఉంటుందండి వేసుకుంటే. లైనింగ్ బాగా పలచగా ఉంటుంది కదా, అందుకని బ్లౌజ్ పీస్ ఇంట్లో మనకు ఎవరైనా పెట్టినవి ఉంటాయి కదండి, అవి ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇందాక కట్ చేసాం కదండి లైనింగ్ పీస్ని, దాన్ని జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ పక్కన టైలర్స్ వచ్చి ఏంటండి గౌన్లు కుడుతున్నారా అని ఎలకలు మాడుతున్నారు. ఇక్కడ మా పిల్లలకు కూడా కుట్టండి మోడల్స్ అలాగేలాగా అంటే ఎలకలు మాడుతున్నారు సరదాగా. చీర తెచ్చుకుంటాం, మా పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు కుట్టండి అలాగేలాగా అంటున్నారు. డబుల్ స్టిచ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా మనం ఫ్రిల్స్ పెట్టుకుని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సమానంగా ఉన్నాయనుకోండి, రెండు కలిపేసి ఆ తర్వాత కుచ్చిలు పెట్టుకోవచ్చు. అయితే లైనింగ్ పీసు కొంచెం తక్కువ ఉన్నది కదండి, నేను విడిగా
చీర క్లాత్ కుచ్చీలు పెట్టేసుకుని లైనింగ్ సపరేట్గా కుచ్చీలు పెట్టేసుకున్నానండి. చూస్తున్నాను జాయింట్ చేయడానికి తిరగేసి ఉందా ఏంటా అని చూసుకోవాలండి. ఎందుకంటే ఇందాక మనం బోర్డర్ అతికాం కదా, అది ఏ వైపుకి వస్తుందో చూసుకోవాలి. వీడియోలో పడిపోతున్నారని చెప్తున్నానండి, అక్కడ టైలర్ వచ్చి చూస్తున్నారు. ఇక్కడ మీకు తెలుసు కదండి, ఎక్కువ బటన్స్ అవి వేయించడానికి టైలర్స్ అందరూ వస్తారు ఈ సైడు. ఇంకా వచ్చి వెళ్ళేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పలకరిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సమాధానం చెప్తూ వీడియో తీసుకుంటున్నాను. హెచ్చుతగ్గులు కట్ చేసుకోవాలండి. ఎక్కడికక్కడ నీట్ ఫినిషింగ్ ఉండాలంటే మనం కుట్టిన తర్వాత ఏ చిన్న దారం ఉన్నా సరే కట్ చేసేసుకోవాలండి. కనిపిస్తుంది కదండి, ఒక అంగుళంన్నర ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసుకున్నాను. ఇలా మన ఇంట్లో మనం కుట్టించుకోలేని బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి, అది ఎందుకంటే ఎక్కువగా కాటన్ బ్లౌజులు తొడిగే వాళ్ళు ఉంటారు, అటువంటప్పుడు లైనింగ్ బ్లౌజ్ చీరలో వచ్చింది తీసేసి వదిలేస్తారండి. అటువంటి చిన్నపిల్లలకి ఎవరికైనా కుట్టించామనుకోండి చాలా బాగుంటుంది. అటువంటి జాకెట్లు చాలా ఉన్నాయండి. మా అమ్మగారు ఏం చేస్తారంటే కాటన్ జాకెట్లో వాడతారు, ఏ చీరలో లైనింగ్ వేసుకుని కుట్టించుకోరు కదండి. ఆ పీస్ నేను ఇలా చిన్న చిన్నగా ఎవరికైనా కుట్టిద్దాం అనుకుంటాను. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టేశాను. కుచ్చీలు దగ్గర దగ్గరగా పెట్టుకోవాలండి. బాగుంటుంది చిన్నపిల్లలకి కుచ్చీలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, చూడడానికి లుక్ బాగుంటుంది బొట్టు బొమ్మలాగా. అందుకని చెప్పి నేను క్లాత్ ఉన్నది కదా ఉన్నంత మట్టుకి కుచ్చీలు పెట్టేశానండి. ఇలా నీట్గా లైన్గా రావాలండి. చూసారు కదా అన్నీ ఒకే సైజులో మనం పెట్టి విధానాన్ని బట్టి కూడా ఉంటాయండి. ఇంకా మనకు అలవాటు ఏంటంటే మనం కొలుచుకోక్కర్లేదు, తెలిసిపోద్ది. ఇప్పుడు బోట్ నెక్ పాట్ నెక్ అంటే పైన బోటు కింద పాట్ నెక్ ఉంది చూడండి, అది రౌండ్ షేప్లో దాన్ని కుట్టుకోవాలని చూపిస్తున్నాను. పిన్నులు పెట్టుకోండి, జరగకుండా ఉంటుంది ఎందుకంటే అది సిల్క్ క్లాత్ కదా, మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అని చెప్పి పిన్నులు పెట్టాను చూడండి. ఒక పావు ఇంచ్ గ్యాప్లో కుట్టుకోండి నీట్గా. అక్కడ ఏ షేప్లో అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేప్ నీట్గా సూది దింపి పాదం పైకెత్తి కుట్టాలండి. కుట్టిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుని తిరగేసి ఇప్పుడు పై కుట్టేసుకుంటున్నానండి. చూసారా నీట్గా వచ్చింది కదా. ఇలా పై కుట్టేసేసుకోవాలి, దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. లోపల వైపున ఇప్పుడు మొత్తం లైనింగ్ని బట్టి కుట్టేసుకోవాలండి, అతికేసుకోవాలి. లైనింగ్ ఒరిజినల్ అతికేసుకోవాలి. ఫస్ట్ మెడ తిప్పాలి కదండి, తిప్పేసాము. ఇప్పుడు లైనింగ్ మొత్తం చుట్టూతో అతుకుతున్నాం. చూసారు కదా ఇలా నీట్గా జాయింట్ చేసేసుకోండి. ఏమోనండి వీడియో ఎలా వచ్చిందో, కానీ వీడియో తీసేవాళ్ళలేక చాలా ఇబ్బంది పడి మరి బతిమాలి, అక్కడో బిట్టు అక్కడో బిట్టు. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఎక్కడైనా బిట్ మిస్ అయితే. అవి చూసారు కదా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు భుజం కుట్టుని పట్టుకుని డాట్లు వేసుకోవాలండి. భుజం కుట్టుని నిదానంగా పట్టుకుంటే మనకి టక్స్ వేసుకోవచ్చు. ఇలాగా ఒక 4 ఇంచులు అలా వేసుకుంటే సరిపోద్దండి.
రెండు ఒకే పొడవు ఉన్నాయో లేవో చూసుకుని టిక్ పెట్టుకుని వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఒకటి ఎగుడు దిగుడు లేకుండా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు నెంబర్ దూరం పెట్టాం కదండి అతికేటప్పుడు, ఇప్పుడు కుట్లు వేసుకునేటప్పుడు చిన్న నెంబర్ పెట్టుకోవాలి. ఇలా కత్తిరి అంతమానం కట్ చేయడం కుదరదు కాబట్టి అదిగో చిన్న కత్తిరి ఉంది కదండి అక్కడ వాడతాను. మీరు కూడా అటువంటిది తీసుకుని ఎంతో ఉండదు, 20 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కూడా అంతే సేమ్ దానిలాగే మెడ తిప్పేసిన తర్వాత అటాచ్ చేసి గోటు చూసారా పింక్ కలర్ బాగుంటుంది కదా, దానికి ఫ్లవర్ వచ్చింది కదా అని చెప్పేసి పింక్ కలర్ గోటు వేసాను చూడండి. ఇది చూపించడానికి మీకు మిస్ అయింది వీడియో తీయడానికి లేరు. ఇదిగో చూడండి బ్యాక్ వేస్తున్నాను కదా గోటు పైపింగ్, బ్యాక్ సైడ్ చూడండి పాట్ నెక్ వేస్తున్నాను ఇక్కడ పైపింగ్ రెడీ చేయడం. ఇవన్నీ మీకు వచ్చనుకుంటున్నాను, రాకపోతే కనుక కామెంట్ చేయండి. పైపింగ్ ఎలా వేయాలన్నది కూడా చూపిస్తాను, అంటే ఫస్ట్ థ్రెడ్ పెట్టి ఎలా కుట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను రెడీ చేసుకున్నానండి పైపింగ్. ఇదిగో చూడండి మనం ముందు మెడ నెక్క తిప్పేసిన తర్వాత పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు అటాచ్ చేస్తున్నాం. చూసారా అలా అటాచ్ చేసేసుకోవాలి పైపింగ్ క్లాత్. ఇక్కడ ఇప్పుడు తాళ్ళు పెట్టాలండి, బటన్ కావాలతో బటన్ పెట్టుకోవచ్చు తాళ్ళు పెట్టుకోవచ్చు అండి. నేనైతే తాడు పెడదాం అనుకుంటున్నాను, చిన్నపిల్ల కదా చక్కగా తాళ్ళు అనుకోండి ముద్దు ముద్దుగా వెనకాల గంటల కింద వేలాడతాయి కదా ఇష్టంగా ఆడుకుంటుందని చెప్పేసి మా పాప. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ రెడీ చేసాం చూడండి, బార్డర్ ఉందన్నాను కదా ఆ బార్డర్ తోటి చిన్న పాపే కదా అని చెప్పి కుచ్చిళ్ళు పెట్టి బార్డర్ తోటి మా అబ్బాయి చేతికి తొడిగి చూపిస్తున్నాడు ఇక్కడ. ఇదిగోండి గ్రీన్ కలర్ క్లాత్ కింద బాహుబలి బుట్ట హ్యాండ్స్ టైపు అటాచ్ చేస్తున్నానండి హ్యాండ్స్. బాహుబలి బుట్టకి ఉంటుంది కదండి కింద గ్రీన్ కలర్ పెట్టాను, బార్డర్ ఏమో బుట్ట పెట్టాను చూడండి. అది మొత్తం డిజైన్ వస్తే బాగోదని చెప్పేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ని టాప్కి అటాచ్ చేస్తున్నాం చూడండి, మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాడీ దగ్గర మనకి 2 ఇంచులు ఖర్చు ఉంటుంది కదా సైడ్ కుట్లు, అది మడత అలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రిల్స్ పెట్టింది కదండి బాటమ్, అది టాప్కి అటాచ్ చేస్తున్నాం. ఒక ఆ రంగులు ఖర్చుండి ఇలా చూసుకుని అతికేసుకోండి. చూడండి అటాచ్ చేస్తాను నేను, రెండో కుట్టు కూడా వేసుకున్నాను అంటే మీకు లెంత్ ఎక్కువ అయిపోద్దని రెండో కుట్టు చూపించలేదు. చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసుకోవాలి కదా, సైడ్ జాయింట్ చేస్తున్నాను చూడండి. చేతి లూజు చూసుకుని మనకైతే ఆదులు లేవు జంపిక పుడుతున్నాను నేను. ఒక నాకు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా ప్రకారం అర్థమవుతుందండి మనకి కుట్టేస్తున్నాను అంటే. ఈ వయసు వాళ్ళకి ఈ మెజర్మెంట్ అని ఒక ఐడియా ఉంది కదండి, దాని ప్రకారం నేను కుడుతున్నాను. అందుకే కొంచెం నడుము దగ్గర కట్ట ఎక్స్ట్రా ఉంచుతానండి, ఎదిగి పాప కదా మనం చిన్నపిల్లలకి ఏది కుట్టినా ఎదుగుతారు కాబట్టి వాళ్ళకి ఒక ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి. అందుకే నేను కొంచెం లూజ్గానే కుట్టాను చూడండి, అవసరమైతే కుట్లు వేసుకోవచ్చు కానీ తగ్గితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదండి టైట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం లూజే కుట్టుకోవాలి ఏది కుట్టుకున్నా చిన్నపిల్లలకి. మనకి వేసుకుని చూసిన తర్వాత టైట్గా కుట్లు వేసుకోవచ్చు. హిప్ బెల్ట్ పెట్టానని చూడండి, బార్డర్ కట్ చేసి హిప్ బెల్ట్ కుట్టిన తర్వాత మీకు అది వీడియో తీయలేకపోయాను. హిప్ బెల్ట్ ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ పెట్టాను చూడండి కొత్త మోడల్. థ్యాంక్ యూ, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.